నిరుపేదల సొంతింటికాలను నెరవేర్చడం కోసం సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న నీళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగానే చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం తవడంపల్లి మండలం అరగొండ పంచాయతీలో హౌసింగ్ మెగా గ్రౌండింగ్ మేళాలో ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు భూమి పూజలో పాల్గొని గృహ నిర్మాణ పనులను ప్రారంభించారు. లేఅవుట్ లో లబ్ధిదారుడు నిర్మించిన ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవాడు సొంతింటి కలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం చారిత్రాత్మకమని అభివర్ణించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలన్నారు. అవసరమైన సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలను చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో లబ్ధిదారులు కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. జగనన్న ఇల్లు ఇలా ఇయ్యాలా అనేది ఆయన ఒక ప్రత్యేకంగా మన జిల్లా మీద ఒక ఫోకస్ పెట్టిన మన మంత్రి గారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఒక ఇల్లు కట్టాలంటే ప్రతి పేదోడు ఆయన జీవితంలో కష్టపడి ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇల్లు కట్టదని కాదు. అటువంటి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పేదోడికి ఇల్లు ఇవ్వాలా, నా ఒక్క ప్రజలు బాగుండాలన్నది కోరుకున్న నాయకుడు అంటే మా ముఖ్యమంత్రి గారు. అటువంటి కార్యక్రమం పూర్తిగా జిల్లాలోనే మేము ముందు ఉండి ఆయన చెప్పిన ప్రకారము కార్యక్రమం చేస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మనకు దాదాపు మన ఏజెంట్ సంబంధించిన 5000 ఇల్లు పట్టాలు ఇచ్చినారు. ఇంకా పేదవాళ్ళు కావలసిన ఇల్లు అడిగితే దానికి మేము ముందు ఉండి ఏర్పాటు చేసేదానికి కూడా మేము తయారీగా ఉన్నాము. ఎవరైనా సరే ఇల్లు మాకు ఎలిజిబిలిటీ ఉండదు సార్, మాకు ఇల్లు కావాలంటే దానిలో భాగంగా మా అధికారులతో మాట్లాడి వాళ్ళు కూడా ప్రవేశపెట్టడానికి మేము ముందుంటాం. మేము ప్రతి దాంట్లో పూతుల పట్టు ఒక రోజుల్లో మనం చూస్తామంటే పూతుల పట్టు కింద స్థాయిలు ఉన్నది. ఈరోజు మనం పూతుల పట్టు మంచి పేరుతో ఈరోజు పూతుల పట్టు అనేది మంచి స్టేట్ అంతా కూడా కనపడుతున్నదంటే అది ఓన్లీ మా మంత్రి గారు పెద్దరెడ్డి గారు నిర్ణయంతోనే పాటిస్తుకొని పోతున్నాము. మా ముఖ్యమంత్రి గారు చేసే ఒక కార్యక్రమం కూడా ప్రజలతో అంతా ఉండదు. అటువంటి కార్యక్రమం మేమందరూ కూడా ఇక్కడ లోకల్ నాయకులు ప్రజలు అందరూ కూడా సరి అధికారులు కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు. మంచి ఒక దగ్గరుండి పనిచేసే వాళ్ళని నేను కూడా ఈరోజు గౌరవంగా చెప్పుకోవచ్చు. మా నియోజకవర్గం మంచి ఒక ముందు అడుగులో ఉండాలి, దాంట్లో భాగంగా నేను కూడా ముందడుగులో ఉన్నాను చేస్తాను కూడా తెలియజేసుకొని ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అందరికీ ఒక 6 నెలల్లో ఒక మంచి రిజల్ట్ కూడా ప్రజలు ఇస్తారు. అందరూ జగనన్న ఇల్లు అన్నది ప్రతి చోట్ల కూడా మంచి నిర్ణయం ఆ గృహ నిర్ణయం చేసి మేము ప్రూవ్ చేస్తాం కూడా మీకు అందరికీ తెలియజేస్తాం.